ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎలా ఉందండి? అసలు అసలు ఏం బాగాలేదండి. అసలు వ్యాపారం లేదు, జనాలు కూడా రోడ్డు మీద రావట్లా, దానివల్ల మాకు వ్యాపారం బాగా లాస్ అయిపోయాండి. కనీసం ఆయిల్ ఖర్చు కూడా రావట్లా. ఏదో వస్తున్నాము, ఆటో ఉంది కాబట్టి వస్తున్నాము, వెళ్తున్నాం, కూర్చోలే కూర్చోలే పోతున్నాం. కనీసం ఏదైనా ఒక లోకల్ కిరాయి 100 రూపాయల కిరాయి అన్న పడుతున్న ఉద్దేశంతో వస్తున్నాం, కానీ మై కూడా పడట్లా. అవి వచ్చి అలా కూర్చుంటున్నాం, వెళ్తున్నాం. అందులోకి దీనికి తగ్గట్టేమో బస్ సర్వీస్ ఎక్కువ అయిపోయింది. దానికి తగ్గట్టు అక్కడేమో రోడ్లు కూడా బాగాలేదు. ఈ లైన్ అసలు రోడ్డు అసలు బాగాలేదండి, చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఎక్కడ పడతాడు రోడ్లు అన్ని యాత్ర అసలు ఎక్కడ లేదండి. ఈ గణపవరం ఉండి గణపవరం రోడ్డు పరమ దరిద్రం అండి. అసలు ఎవడ జనం ఆటో ఎక్కడానికి కూడా భయపడిపోతున్నారు, అంత దారుణంగా ఉందండి రోడ్డు ఇది. దానివల్ల మెయింటెనెన్స్ అవునండి. ఇప్పుడు దాన్ని నడిపినా నడపకపోయినా దానికి కావాల్సిన దానికి ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది అద్దె ఆటోలు ఉంటాయి, దాన్ని అద్దె కట్టుకోవాలి. నానా యాత్రంగా ఉందండి. డీజిల్ కూడా రేట్లు, డీజిల్ మరి 100 రూపాయలు అయిపోయిందండి. ఆ డీజిలే కొట్టించుకుంటాడా, ఇంట్లోకి తోలుకుంటాడా, ఏం తోలుకుంటాడండి? అసలు వాహనం ఎత్తులు వస్తుందా? వస్తుందండి. అది ఓన్ ఆటోలు ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు అద్దె తీరేటోళ్ళకి అయితే రాదు కదండి. ఇప్పుడు ఓన్ ఆటోలకి అయితే ఉన్న వాళ్ళకి అయితే వస్తుంది, రికార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది, రికార్డు అయి ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకా అద్దె తిరిగే వాళ్ళకి అయితే రాదండి, రావట్లేదు. వచ్చినా సరే ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎంత 10,000 ఎన్ని రోజులకు వస్తుందండి? అది 10,000 ఇచ్చిన తెల్లారే అయిపోతాయి. సంవత్సరం అంతా రావు కదా 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు సంవత్సరం అంతా రావు. అది పద్ధతి, అది మంచి పద్ధతి కాదండి. అది 10,000 ఇచ్చి ఏదో మేము ఇత్తనం కాదని చెప్పుకోవడం తప్పు. అది ఆ 10,000 ఎన్ని రోజులు వస్తాయండి? ఈరోజు మధ్య తరగతి ఏ కుటుంబానికైనా ఆ 10,000 2 రోజులు 3 రోజులు మించి రావాయి వస్తున్న పరిస్థితి. అది అంటే ఆ 10,000 ఇవ్వడం కంటే కూడా రోడ్లు ఎత్తానో లేకపోతే ఇంకోటి ఆ 10,000 ఇవ్వకుండా మాకు ఏదన్నా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ట్యాక్స్ ఉండేదండి, దానికి ఆ ట్యాక్స్ తీసేసాడు. దాని గొడవ లేదండి. ఆ ట్యాక్స్ లేకపోతే మాకు కేసులు రాసేవారు, వేలు రాసేవారు కేసులు. ఆ బాధ దొరిపోయింది మాకు. అలాగే దీనికి ఏదో ఒకటి తీసేయాలి. ఈ ఆటోకి దేనికి తీసేస్తే ఆ 10,000 దీనికి ఉపయోగపడుతుంది ఆటో. కానీ ఈ 10,000 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఖర్చులో పోతుంది, అది వెళ్ళిపోతుంది. కేసులు కూడా ఇంతవరకే కేసు రాత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కేసులు రాస్తే 3,000 2,000 5,000 మించి రాసేవారు కాదు. ఇప్పుడు 10,000 22,000 15,000 ఆటోకైనా ట్రక్ అయినా దేనికైనా 10,000 20,000 దాటి రాస్తున్నారండి. ఇప్పుడు మరి ఇంకా 10,000 ఇచ్చి ఉపయోగం ఏంటండి? ఉపయోగం లేదు. గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది. గవర్నమెంట్ చేంజ్ అంటారా? చేంజ్ అయితే మంచిదేనండి. కాకపోతే పథకాలు ఉన్నాయి మంచియే, కానీ మనకి పథకాలు ఇచ్చి మరి రేట్లు కట్టి పెంచేస్తే ఎలాగండి? రేట్లు పెంచేసి పథకాలు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు, 10,000 తగ్గట్టు రేట్లు పెంచుతున్నాడు కదా. దానివల్ల ఉపయోగం లేదు. అది ఇది అవ్వట్లేదు. ఎందుకంటే అలా మనిషి అలాగే ఉండిపోతున్నాడు తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. అది 10,000 ఆడు అమ్మ ఒడి ఇచ్చినా ఏమి ఇచ్చినా దానికి తగ్గ ఖర్చు ఉంటుంది మనకి. దానికి తగ్గ ఖర్చు దానికి ఉంటుందండి. ఇప్పుడు ఒకప్పుడు 100 ప్యాకెట్ 100 రూపాయలు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు 180 రూపాయలు తీసుకుంటున్నాం. అటు ఇచ్చిన ఉపయోగం ఏంటి? 10,000 ఇచ్చిన ఉపయోగం ఏంటంటే చాలా మంది 18,000 తీసుకుంటున్నారు. వాళ్ళకి తెలియట్లా మార్కెట్లోకి వచ్చి 100 ప్యాకెట్లు కొనాలన్నా పప్పు ఉప్పు ఇవన్నీ కొనాలన్నా వాళ్ళకి తెలియట్లా జగన్ 18,000 ఇస్తున్నాడు పర్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఖర్చులు పెరగపోలేదా? బయటికి సామాన్ తెచ్చేది 200 300 పెట్టుకుంటే పెద్ద సంతో వచ్చేసేది. ఇప్పుడు 500 వచ్చింది, 500 పట్టుకొచ్చినా 100 రూపాయలు సరుకులు ఏమి రావట్లా, అంత దరిద్రంగా ఉందండి. సో గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వరకు ఏం బాబే అసలు ఏం బాగాలేదండి. ఇదే లేదండి, 100 రూపాయలు క్వార్టర్ తాగివ్వాలండి తరక. 100 120 రూపాయలు క్వార్టర్ తాగాలి. ఇప్పుడు 200 రూపాయలు క్వార్టర్ తాగవలసి వస్తుంది. దేనికి ఉపయోగం? ఆడు 10,000 ఇచ్చాడు బాగానే ఉంది, మంచి పథకమే 10,000 ఇచ్చాడు. మరి 200 ఎందుకు చేయడు? అదే 100 రూపాయలు మంది ఇచ్చి 10,000 ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా ఎవరికైనా. ఇచ్చామన్న పేరు తప్ప ఇచ్చి ఆడు డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారు, కానీ ఉపయోగం లేదండి. సో ఓవరాల్గా మళ్ళీ బాగుంటుందండి. ఎందుకంటే డబ్బు పంచ ఎవడైనా పనిచేస్తాడండి. 1 కోటి రూపాయలు తీసుకుని ఎవడైనా పనిచేస్తాడు, అది మంచి పద్ధతి కదా. అది ఆ 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయాలండి, సంపద సృష్టించాలి. అది ఆ 1 కోటి రూపాయలతో ఏదైనా ఏదన్నా ఫ్యాక్టరీలు పెట్టి అవి పెట్టి ఏదోటి పెట్టి ఉపాధి కల్పించాలి. అంతేగాని రేట్లు పెంచేది ఉపయోగం ఏంటండి? డబ్బులు పనిచేయడం అది గొప్పతనం కాదు. ఓకే, నా ఉద్దేశం ఉండదు.